ఏంట్రా నేను ఒకటి అడుగుతాను దయచేసి తప్పుగా అనుకోకురా మా కాలేజీలో ప్రియా అని ఒక అమ్మాయి ఉంది నన్ను లవ్ చేసింది నేను ఆ స్థితిలో లేనని ఎంతో చెప్పి చూశాను అయినా అర్థం చేసుకోవడం లేదు నిన్న కోపంతో ఆమె చెంప పగలగొట్టాను నోటికొచ్చినట్టు తిట్టేశాను నేను అలా చేసుండకూడదురా పాపం చాలా బాధపడింది తను ఏమైనా చేసుకుంటుందేమోనని భయంగా ఉందిరా నేను లవ్ చేస్తున్నానని ఆమెతో చెప్పనా నేను కూడా లవ్ చేయనా రే రాజా అడేం అడుగుతున్నాడు విన్నావా రే విజయ్ లవ్ చేయనని పర్మిషన్ అడుగుతున్నాడు రా ఏం అడిగేవరా నువ్వు ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళు అందరూ ప్రేమించిన వాళ్లేరా కానీ ప్రేమించినా అని ప్రేమ కోసం పర్మిషన్ అడిగిన మొదటి వ్యక్తివి నువ్వేరా ప్రేమించడానికి పర్మిషన్ అడుగుతున్నావే వద్దనగానే చెరిపేయడానికి ప్రేమ అనేది స్లేట్లో రాసే ఏబిసిడీలు కాదురా ఇంకా మనుషులు మనుషులుగా ఉన్నారంటే దానికి కారణం ఈ ప్రేమేరా అలాంటి ప్రేమకు నేను అడ్డుపడతానరా నిజం చెప్పాలంటే ప్రేమలో పడితే నీ లక్ష్యం ఎక్కడ దెబ్బతింటుందో అని నీకు భయం అలా కాదురా జీవితంలో నువ్వు గెలవాలనుకుంటే ప్రేమించరా ఎందుకంటే ఈ ప్రపంచంలో సాధించిన వాళ్ళందరూ ప్రేమించిన వాళ్ళేరా ఈరోజు ప్రపంచంలో కలిసి బతికే ప్రేమికులందరినీ ఎవరో ఫ్రెండేరా కలిపి ఉంటాడు నేను నీ ఫ్రెండ్ని రా ఇలా నీలో ఇంత ప్రేమను పెట్టుకుని నా కోసం అమ్మాయి మనసు గాయం చేసావే గాయం చేసే నీకే ఇంత బాధగా ఉంటే గాయపడిన అమ్మాయి ఎంత బాధపడుతుందిరా వెళ్ళరా వెళ్ళి ముందు నీ ప్రేమను అమ్మాయితో చెప్పు థాంక్స్ గణేష్ ఇక మీ తిత్తం చెప్పేదేంటి ఏమక్కర్లేదు ఇతని మనసులో నేనున్నానని తెలిసిపోయింది నాకు అది చాలు నాకు కావాల్సింది ఇతని మనసే తప్ప ఇతను చెప్పినట్టేం కాదు సారీ ప్రియా ఏదో కోపంలో పొరపాటున మాట్లాడకరా నేను చెప్పేది అర్థం చేసుకో నా దగ్గరికి రావద్దు అది గణేష్ చెప్పండి నేను మిమ్మల్ని చూడడానికి ఓకే ఓకే వీడిని చూడడానికి కాదు ఏమక్కర్లేదు నేను చెప్పేది వినొచ్చు పోరా ఏయ్ వీళ్ళందరిని చూసుకొని నన్ను పోరా అంటావా ఏం చేస్తున్నావ్ చూ ఇదిగో మంచినీళ్ళు తీసుకోండి మిమ్మల్ని ఎవరు తలుచుకుంటున్నట్టున్నారండి అవును మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో ఆ రోజు టెంపుల్లో కలిసాం గుర్తుందా ఆ కరెక్ట్ అండి గుర్తొచ్చింది రే సారీ రా తను మా కాలేజ్ మేట్ అంజలి నా పేరు గణేష్ అండి గ్లాస్ పెట్టేసి వస్తాను ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు నీళ్ళు తాగండి థాంక్స్ అండి హోటల్ ఓపెనింగ్ ఎప్పుడు వచ్చే శుక్రవారం ఏం పేరు పెట్టారు ఫ్రెండ్స్ మెస్ అని అనుకున్నామండి